ఉత్తరప్రదేశ్లోని సోన్భద్ర జిల్లాలో భూ వివాదం కేసులో 10 మందిని కాల్చి చంపిన నేపథ్యంలో ఆ ఘటనను నిరసిస్తూ ఇవాళ కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ అక్కడకు వెళ్లారు. అయితే ఆమెను యూపీ పోలీసులు అరెస్ట్ చేశారు. కేవలం 4 వ్యక్తులతో మాత్రమే మాట్లాడతానని చెప్పినా తనను అడ్డుకుంటున్నారని ప్రియాంక అన్నారు. తమను ఎందుకు అడ్డుకున్నారో ప్రభుత్వం చెప్పాలన్నారు. మొదట ప్రియాంక శాంతియుత ధర్నాకు కూర్చున్నారు. నారాయణపూర్ ప్రాంతంలో ఆమెను అరెస్ట్ చేశారు. ప్రస్తుతం సోన్భద్రలో 144 సెక్షన్ విధించారు. తనను ఎక్కడకు తీసుకువెళ్తున్నారో తనకు తెలియదని, ఎక్కడకు వెళ్లేందుకైనా తాను సిద్ధమే అని ప్రియాంక అన్నారు.